హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే మీడియా. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఇప్పుడిప్పుడు వచ్చిన మరొక అప్డేట్ అయితే కనుక తెలుసుకుందాము. ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్, రాష్ట్ర వ్యాప్తంగా 100కు పైగా రద్దు అంటూ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఆ వివరాలు చెప్పడం కోసం ఈ వీడియో అయితే చేస్తున్నాను. వీడియో కంప్లీట్గా చూడండి, అప్పుడే క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది. అదేవిధంగా మొదటిసారి మన ఛానల్ చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. ప్రభుత్వం నుంచి వచ్చే ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మిస్ అవ్వకుండా మీరు ముందుగా చూడాలంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము. ఇక్కడ అయితే చూస్తున్నారు కదా, 100కు పైగా రైళ్లు రద్దు. ఈస్ట్ కోస్ట్ రైల్వేలోని కుర్దా రోడ్ డివిజన్లో భువనేశ్వర్, మంచేశ్వర్, హరిదాస్పూర్, ధనమండల్ సెక్షన్ పరిధిలో మూడో లైన్ నిర్మాణంలో భాగంగా జరుగుతున్న నాన్ ఇంటర్లాకింగ్ అండ్ ఇంటర్లాకింగ్ పనుల కోసం ఈ మార్గంలో ప్రయాణించే రైళ్లలో అయితే ముఖ్యంగా విశాఖపట్నం మీదుగా రాకపోకలు సాగించే 100కు పైగా రైళ్లను అయితే కనుక ఈ నెల 14 నుంచి 30వ తేదీల మధ్య వివిధ రోజుల్లో రద్దు చేసినట్లు వాల్తేరు డివిజన్ డీసీ ఎం త్రిపాఠి శనివారం తెలిపారు. కొన్ని రైళ్ల గమ్యాన్ని కుదించడంతో పాటు మరికొన్ని రైళ్లు దారి మళ్లించినట్లు పేర్కొన్నారు. అయితే ఇక్కడ మనకు అర్థమవుతుంది, రేపటి నుంచి అంటే ఈరోజు ఆగస్టు 13వ తారీఖు ఇక 14వ తారీఖు రేపటి నుంచి 30వ మధ్యలో అంటే ఈ యొక్క 15 రోజుల పాటు అంటే ఇంచుమించు 16 రోజుల పాటు అయితే కనుక 100 రైళ్లు పైగా రద్దు అయితే చేస్తున్నారు. అలాగే కొన్ని రైళ్లను దారి మళ్లించారు, కొన్ని రైళ్లను గమ్యాన్ని కుదించారు, అంటే వెళ్లే దారి కూడా తగ్గిపోతుంది, పూర్తి డెస్టినేషన్ కూడా వెళ్ళవు. సో ఇలా 100 రైళ్ళు దాకా అయితే కనుక మార్పులు అయితే చేశారు. సో ప్రయాణాలు పెట్టుకున్న వాళ్ళందరూ కూడా ఒకసారి అయితే కనుక ఆ రైళ్లు ఉన్నాయో లేవో ఒకసారి చెక్ చేసుకోండి. 100 వరకు రైళ్లను అయితే కనుక రద్దు చేస్తున్నట్లు రైల్వే శాఖ అయితే ప్రకటించింది.